చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది నాకు ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో, ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు చూపిస్తున్నటువంటి, వీరు చిత్రీకరిస్తున్నటువంటి, వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని ఆ రకంగానే చూడొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అసలు జరిగినటువంటి కేసు కానీ, జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. వాస్తవానికి అసలు ముందుగా గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ కేసుకు సంబంధించి 17A అనేటువంటిది ఏదైతే వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి మీద, అనేటువంటి దాని మీద జరిగినటువంటి ఈ కేసు, 17A అనేటువంటిది ఒక ప్రొసీజర్ సంబంధించినటువంటి ఒక సెక్షన్. అందులో భాగంగా 2018 చివరిలో ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే అమల్లోకి వచ్చిందో, స్కిల్ స్కామ్ అనేటువంటిది 2015 నుంచి 2018 మొదటి అంకంలోనే అప్పుడు ఉన్నటువంటి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి రావడం, ఇవన్నీ సెక్షన్ అమలుకు రాకముందు వచ్చినటువంటిది కాబట్టి ఇది వర్తించదు అనేటువంటిది సిఐడికి సంబంధించి కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాదన. ఈరోజు వచ్చినటువంటి ఈ తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కానీ న్యాయస్థానం ముందు కానీ దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు, ఇతరేతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా. ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు. సరే, ఒకరి వాదన ఒకలా ఉంది, ఒకరి వాదన ఒకలా ఉంది, కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మనం సమర్థించాం, వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు, వారు దాన్ని అంగీకరించారు, ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు. ఈ సెక్షన్ 17A అనేటువంటిది ఇట్స్ ఎ ప్రొసీజరల్ యాక్ట్, ఒకటి ప్రొసీజరల్ యాక్ట్, అది దాన్ని చేయాలా లేదా అనేటువంటిది ఉన్ని దాని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు, డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పవు, నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు. చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదనేటువంటి చెప్తారు. మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి కరప్షను, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారందరూ అంగీకరించారు. కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదో
మంచి జరిగిపోయింది కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళు ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు, అసలు ఆ ఇచ్చినటువంటి అసలు వేసినటువంటి కేసేంటి, వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి, ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ ఆయన మీద పడినటువంటి ఈ అవినీతి మచ్చ కానీ ఆయన నిరూపించుకోవాల్సి ముందుకు చెప్పానండి. న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను, బోల్డ్ నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈరోజు వరకు గడిచినటువంటి 4-5 నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది. ఈ రోజు వరకు అక్కడ మాట్లాడు, దాని మీద ఎక్కడ చెప్పండి, నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ. వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు, సరే న్యాయస్థానం ఈ ప్రొసీజర్స్ ఈ చట్టాలు మనకున్నటువంటి ప్రక్రియలు అన్నీ సాగుతూ ఉంటాయి, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు, తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.